గుంటూరు మార్కెట్ యార్డ్ లో ఇవాటి నుంచి మిర్చి కొనుగోలు యథావిధిగానే జరగనున్నాయి. రాత్రిళ్లు కూడా కొనుగోలు జరిపేలా ఏర్పాట్లు చేశారు. రైతులకు అదనపు ధర అందేలా చూస్తామని ప్రభుత్వం హామీ ఇస్తుంది. యార్డులో వ్యాపారుల మోసాలకు తావు లేకుండా చూస్తామని చెప్తున్నారు. యార్డులో తాజా పరిస్థితి ఏంటన్న దానిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. ఏదైతే గత కొంతకాలంగా గుంటూరు మిర్చి యార్డుకి భారీగా మిర్చి నిల్వలు చేరుకున్నాయి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మిర్చి యార్డుకి దాదాపు 20 రోజులు ప్రతి సంవత్సరం సెలవు దినాలు ప్రకటించిన నేపథ్యంలో అయితే నిన్నటి నుంచి సెలవు ప్రకటించడంతో కూడా ఒక్కసారిగా మిర్చి కొనుగోలు ఆగిపోయినాయి. అయితే తాజాగా నిన్న ఏదైతే సీఎం గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు జిల్లా మంత్రులు కూడా ప్రత్యేకంగా కొనుగోలుదారులపై ఏదైతే సమాచారమై కంపల్సరీగా ఏదైతే ఉన్న మిర్చిని అమ్మే విధంగా సెలవులు రద్దు చేసి కొనుగోలు చేయాలని చెప్పి నిర్ణయించారు. అలాగే ఇప్పుడు కూడా దాదాపు 3 లక్షలు 4 లక్షలు పైగా కూడా మిర్చి టిక్కీలు మా మిర్చి యార్డులో ఉన్నాయి. అయితే దాదాపు 20 రోజులు సెలవు ప్రకటించినప్పటికి కూడా ఆ మిర్చి యార్డ్ మిర్చిలో కూడా దాచుకునేందుకు రైతులు ఇబ్బందులు పడిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి 1500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి కూడా రైతును ఆదుకునేందుకు ఎలాంటి పరిష్కారాలు తీసుకోవాలనే నేపథ్యంలో అయితే నిన్న జిల్లా కలెక్టర్ కోనా శశిధర్ ఆధ్వర్యంలో ఏదైతే చక్రి సమావేశంలో వ్యాపారులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అయితే వ్యాపారుల నుంచి సెలవు దినాల్లో ఈ రోజు ఏదైతే 47 డిగ్రీలు ఎండ ఉన్న నేపథ్యంలో నేను కొనుగోలు చేయలేమని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల దాకా కొనుగోలు చేయండి, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల దాకా కొనుగోలు చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కొనుగోలు జరగాలి, సీఎం గారు రైతుల పక్షాలు నిలిచి రైతులకు న్యాయం చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఇప్పటికీ దాదాపు 25 కోట్ల రూపాయల మేర 1500 రూపాయల మద్దతు ధరను కూడా నేను ప్రభుత్వం ప్రకటించింది. అయితే దాంట్లో 5 కోట్ల రూపాయలు మాత్రమే జమ అవడంతో మిగతా 20 కోట్లు కూడా ఈ వారం రోజుల్లో మొత్తం రైతుల ఖాతాల్లోకి వెళ్లే విధంగా వ్యాపారులు సూచించడం జరిగింది. అయితే మొత్తం మీద దాదాపు 2 లక్షలు 3 లక్షలు పైగా ఉన్న మిర్చి యార్డు ఇది సెలవులు ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏదైతే మొత్తం ప్రతి సంవత్సరం సెలవులు పెట్టిన ఆనవతి వస్తున్న నేపథ్యంలో రైతులకి మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో సెలవులు రద్దు చేసిన సరే మిర్చి టిక్కీలో ఉన్నంత వరకు కొనుగోలు చేయాలని చెప్పి నిర్మాణంగా మంత్రులు కానివ్వండి జిల్లా అధికారులు కొన్ని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి కొనుగోలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి పూర్తి స్థాయిలో కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పి కూడా మిర్చి చైర్మన్ తెలపడం కూడా జరిగింది. ఇది ఈ రోజు నామమాత్రంగా అంటే రైతులు కొంతమందికి తెలియని నేపథ్యంలో నామమాత్రంగానే ఇది వ్యాపారాలు జరుగుతున్నాయి. అయితే మొత్తం మీద ఫస్ట్ నుంచి రైతులు వాపోయిందంటే 1500 రూపాయలు మొత్తం ధర ప్రకటించిన తర్వాత తక్కువ రేటుకి వ్యాపారులు మిర్చి అడుగుతున్నారని చెప్పి అది ఒకటి కూడా చెప్పడం కూడా జరిగింది. దానిపై మంత్రులు దృష్టి కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏదైతే మంచి రకు దాదాపు 6000 7000 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పి దీనిపై నిన్న వ్యాపారులు కూడా సూచించారు. వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మంత్రులు తెలియదు కూడా ఆగ్రహాన్ని కొనుగోలు చేయడం జరిగింది. నిజంగా ఈ రోజు నుంచి మిర్చి అయిపోయేంత వరకు కొనుగోలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ మరియు మంత్రులు కూడా చర్యలు తీసుకోవాలని ప్రతిష్టారు. రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ. వరంగల్ ఎడుమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతుల కష్టాలు కొనసాగుతున్నాయి. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ఇస్తారనే ఆశతో రైతులు 50 వేలకు పైగా బస్తాలను మార్కెట్కు తెచ్చారు. అయితే మేలి రకం తేజ 4000 రూపాయలు పలుకుతుంటే మిగతావన్నీ 3000లోపే ఉన్నాయి. మిర్చి రైతుల కష్టాలపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. కొద్ది రోజుల పాటు బంద్ ఉన్నటువంటి మార్కెట్ మళ్ళీ నిన్న ప్రారంభమైంది. దాదాపు చూస్తే నిన్నటి కొనుగోలు కాకుండా 20000, ఈ రోజు వచ్చినటువంటి 40000 మొత్తం కూడా 60000 బస్తాలు ఎనుమామల వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి పరిస్థితి. ధరలు మాత్రం అదే, కేంద్రం ప్రకటించినటువంటి ఏదైతే 5000 ప్లస్ ఇంటెన్సివ్స్ అనేది సంబంధించినటువంటి 1250 రూపాయల మాటే ఇక్కడ రావడం లేదు. రైతులు మనతో పాటు ఉన్నారు, వివిధ ప్రాంతాల నుంచి తరలిసిన రైతులు. 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తే మాకు దాదాపు ఒక 2 లక్షల ఖర్చు వచ్చింది సార్. ఆ 2 లక్షల ఖర్చులలో మాకు ఇప్పుడు వచ్చేసి 2800 ఇవాళ కింటన్ అని చెప్పేసి మాకు రేట్ అయింది. నేను వచ్చేసి ఇవాళ 25 బస్తాలు తీసుకొచ్చాను. 2800కి ఇవాళ అడిగారు, అయితే ఇచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు మేము వచ్చి 2 రోజులు అవుతుంది, మాకు ఇప్పటివరకు ఎవరు కూడా ప్రమోషన్ చేయడం లేదు, ఇలా బోనస్ లేదు, ఇలా ఏం లేకుండా మా మార్కెట్లో ఇలా పరిస్థితి దారుణం ఉంది సార్. మాకు పెట్టుబడి వచ్చేసి 2 లక్షలు అయింది, మాకు ఇప్పటివరకు 150 రూపాయలు వచ్చాయి. మాకు ఒక 50 బస్తాలు పట్టుకొచ్చాం దొడ్డుగా తీసుకొచ్చాం మార్కెట్కు. తీసుకొస్తే ఇలా అడిగిన నాదుడే ఇలా
మార్కెట్లో లేడు దాన్ని. దాన్ని ఒక ఖరీదు చేస్తే దానికి ఇలా 3,000 రూపాయలు అంటే ఆ 3,000 రూపాయలు కూడా మాకు ఇక ఫోన్ అనేది ఇచ్చేసిన మాకు యాస్ట్ వచ్చి అయ్యాల మన ఖరీదు మన పెట్టుబడిను ఈ కూలర్ రేట్లే మాకు వస్తారు అవి 3,300 ఇచ్చేసిన గట్ల ఉండేది పరిస్థితి. ఖర్చులు ఎక్కడ వెళ్ళలేదు సార్, మీద పడతానే బొచ్చాడు మీద పడతానే. ఇక మన దగ్గర చావాల్సిందే, ఇక మేము బతకలేదు. ఈ కేసీఆర్ సార్ పత్రులద్ద అన్నాడు, ఈ పత్రులద్ద అన్న వరకు ఈ ఉన్నోడు లేనోడు తోటలు పెట్టుడు పెట్టాడు, తోటలు పెట్టే వరకు ఇటు సున్నా కిరీళ్ళు అయింది. అంత ధర పెంచుతానన్నాడు, ధర పెంచలే. ఏదో నిన్న మొన్న టీవీలో చెప్పింది, వీళ్ళని అడిగితే మాకు ఆ రూటే తెలియదు అంట లారీ దుకాణం పోలు. స్వయంగా మనం తేజ రకం మిర్చి తెచ్చి 2 ఎకరాలు పండించి దాదాపు 2,05,000 రూపాయల ఖర్చును ఆయన చూపెడుతున్నాడు. రావడం మాత్రం 2 లక్షలు కూడా రావడం లేదు. అమ్మితే దాదాపు 120 బస్తాలు అమ్మితే 2 లక్షలు కూడా రానటువంటి పరిస్థితి తేజ రకానికి ఉంది. ఇక ప్రభుత్వము ఆదుకునేంత వరకు కూడా మేము బయటపడే పరిస్థితి లేదు అని చెప్పి కూడా రైతులు వాపోతున్నటువంటి యనమానుల వ్యవసాయ మార్కెట్ అటు పసుపు ఇటు మిర్చి రెండు కూడా రైతులు పండించినటువంటి రైతుల దయనీయ పరిస్థితి మాత్రం యనమానుల వ్యవసాయ మార్కెట్లో కొనసాగుతున్నది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్ TV5 వరంగల్.